మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 190 క్వింటాళ్ల నల్లబెల్లం ఒక క్వింటా పటికను పోలీసులు పట్టుకున్నారు. చారీ తండా దగ్గర మామిడి తోటలో ఓ లారీలో నల్లబెల్లం పటికను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో బెల్లం లారీని పట్టుకున్న దంతాలపల్లి మండల పోలీస్ సిబ్బందిని తొర్రూరు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటరమణ అభినందించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ సిఐ కరుణాకర్ రావు, మండల పోలీస్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు దొరికారు, ఇద్దరు పారిపోయారు. వాళ్ళ పేర్లు విచారించగా వాళ్ళు పట్టుకుని ఆ ముగ్గురిని విచారించగా ఒకతను గూడూరు మండలానికి చెందిన అతను చిట్టిబాబు, ఇతని పైన సుమారు 7 కేసులు ఉన్నాయి. ఆ 7 కేసులు అవన్నీ కూడా పరిశీలిస్తాము, రిమాండ్లో అవన్నీ కూడా రాస్తాం. చిట్టిబాబు ఇలియాస్ కృష్ణ, ఇంకో అతను తొర్రూరు చెందినటువంటి భారత్ మధు, తర్వాత పెద్దదండ పరిధికి చెందినటువంటి సంతోష్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే పారిపోయిన మున్నా మరియు లారీ డ్రైవర్ సమీర్ అని తెలపడం జరిగింది. గూడూరు మండలానికి చెందిన కృష్ణ మరియు పాలకుర్తి మండలానికి చెందిన మున్నా ఇద్దరు కలిసి గత కొంతకాలంగా అక్రమ మార్గంలో డబ్బు సంపాదించే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా ఏపీలో గుర్తిరెండు వ్యక్తుల వద్ద నల్లబెల్లం కొనుక్కోవడం, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఎక్కువ ధరలకు ఈ బెల్లం ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి అమ్మడం ఇదంతా చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో సమాచారం తీసుకొని ఎస్ఐ గారు దాన్ని వర్కౌట్ చేసి పట్టుకోవడం జరిగింది. అట్లాగే 41,500 ఇదంతా కూడా స్వాధీనం చేసుకోవడం, ఎఫ్ఐఆర్ చేయడం, వాళ్ళందరి ముగ్గురిని అదుపులో తీసుకోవడం, రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఎస్ఐ సిబ్బంది మరియు సూపర్వైజ్ చేసే సిఐ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా పట్టుకోవడం జరిగింది, బెల్లం స్మగ్లింగ్ చేయడం, తర్వాత పీడిఎస్ రైస్, అలాగే శాండ్ వీటన్నిటి దగ్గర ఉత్పాదన మోపడం జరుగుతూ ఉంది. ఎంత పట్టుకున్నా కూడా వాళ్ళు తగ్గడం లేదు. మరి ఇట్లా 6-7 సార్లు ఇలా చేయడం జరిగింది కృష్ణ అని, అతని పైన పీడియాస్ పెట్టడానికి కూడా మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే పైన కఠినంగా చట్టాన్ని ప్రయోగించడం, జైల్లో పెట్టడం, పీడియాక్ట్ మీకు తెలియదు కాదు, సంవత్సరం పాటు జైలు రాదు, సంవత్సరం పాటు జైల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా యువకులు సక్రమ మార్గంలో ఉండాలి, ఇట్లాంటి అక్రమమైనటువంటి వ్యాపారాలు చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి ప్రయోగిస్తా ఉన్నాం. మీడియా కూడా అందరినీ ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళు మంచి పనులు చేసుకుంటారు, సమాజానికి ఆదర్శంగా ఉండదు తప్ప ఇట్లాంటి మాఫియా పనులు, ఇట్లాంటి స్మగ్లింగ్ పనులు చేయడం సరైన కాదని చెప్పి మనం చెప్పాము.